నమస్తే. రాజీనామా మనతో పాటు ఝాన్సీ గారు ఉన్నారు. వారిని అడిగి తీసిన ఈ ఉద్దేశం ఏంది, ఏదైనా ఇలాంటి కార్యక్రమం? నమస్తే అక్క. ఫోర్ సైట్ న్యూస్ ఛానల్ వారికి నమస్తే. చిన్న ఫస్ట్ అక్క, ఝాన్సీ అనే పేరు అనగానే అది ఒక ఊపు అన్నమాట, ఒక వైబ్రేషన్ వస్తాయి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఝాన్సీ గారు యాక్చువల్ చేసినటువంటి పోరాటాలు కావచ్చు, అదే పేరు మీరు పెట్టుకురు, అదే స్ఫూర్తిని కూడా మీరు కొనసాగిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. చెప్పండి అసలు ఎందుకు ఈ కార్యక్రమం తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోటి ఆశలతోనే 4.5 కోట్ల ప్రజలు, ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు, నీళ్లు, నిధులు, నియామకాలనే సింగిల్ అజెండాతో ఏ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏకతాటికి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ప్రాణత్యాగాలు, పేద విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసి నిస్వార్థంగా ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. వారి యొక్క పునాదులపైన ఈ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి ఒక్క విద్యార్థి జీవితం బాగుపడుతుంది, ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఆశించి అంతమంది నిస్వార్థంగా కొట్లాడి ప్రాణ త్యాగాలు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. కానీ గడిచిన దశాబ్ద కాలంలో పూర్తిగా విధ్వంసం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజీటి పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, కార్పొరేట్ విద్యా సంస్థలు పొలిమర చివర దాకా తరిమి కొడతా అన్నాడు. ఇవన్నీ హామీలుగానే మిగిలిపోయినాయి తప్ప ఎక్కడ అమలుకు నోచుకొని పరిస్థితి. తెలంగాణలోనే సమస్యలు ఉన్నాయా, దేశం వ్యాప్తంలో సమస్యలే లేవా, అంత సక్రమంగానే ఉన్నాయా, విద్యా వ్యవస్థ కరెక్ట్గానే ఉందా, మొత్తం ఇది ఒకటే ఉన్నాయి మీకు తెలంగాణలో ఎందుకు కనిపిస్తున్నాయి, అంటే నేషనల్ వైడ్ మీకు ఎందుకు కనిపిస్తలేవు, అంటే నేషనల్ వైడ్ ఒక్క పోరాటం కూడా మీకు తీసుకోలేదు, గత 9 సంవత్సరాల నుంచి ఒక్క పోరాటం కూడా లేదు ఏబీ మీకు, అంటే ఎందుకు నేషనల్ లెవెల్ ఎందుకు పెడతలేదు బహిరంగ సభలో? నేషనల్ లెవెల్లో కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏబీవీపీ ఫైట్ చేస్తుంది చాలా సమస్యల పైన అన్ని రాష్ట్రాల్లో. ఏబీవీపీ అంటే తెలంగాణలో ఒక రాష్ట్రంలో లేదు, ఢిల్లీ గల్లీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఏబీవీపీ, నేను అక్కడికే వస్తున్నా. నేషనల్ ఇప్పుడు ఎన్ఈసీలో కూడా నేషనల్ వైడ్ ఉన్న సమస్యల పైన ఒక కార్యాచరణ తీసుకురావడం జరిగింది, దానిపైన ప్రెస్ మీట్ కూడా ప్రతి స్టేట్ లో ప్రెస్ మీట్ జరిగింది. అంటే సమస్యల గురించి సభలు అంటే ప్రతి సంవత్సరం నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ప్రతి ఒక్క సమస్య పైన అక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద ఉద్యమం అంటే కొన్ని కొన్ని సమస్యల కారణం. ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఈవెన్ ఏబీవీపీ ఏదైనా కార్యక్రమం సమస్యల పైన చేస్తేనే అడ్డుకుంటున్న పరిస్థితి. అట్లా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఒక్కొక్క విధంగా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో ఈ ఉద్యమం చేయాలంటేనే అనేక రకాల కుట్రలు చేస్తున్నారు, ముందస్తు అరెస్టులు అంటారు. సమస్య కోసం చెప్పుకోవడానికి పోతేనే ముందస్తు అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపిస్తున్న పరిస్థితి. ఇన్ని సమస్యల మధ్యలో చేయాలంటే టైం పడుతుంది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో కూడా, జాతీయ ఈసారి జాతీయ సమావేశాలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి ప్రతి ఒక్క సమస్యల పైన. నూతన విద్యా విధానం అని చెప్పేసి మీరు సపోర్ట్ చేస్తున్నారు, నూతన విద్యా చట్టం అని చెప్పి తీసుకొస్తుంది, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ కు ఇంప్లిమెంట్ చేయకపోవడానికి సమస్యలు ఉంటే ఏ విధంగా విద్యా ఫస్ట్ అక్కడ ఉన్నది మొత్తం ఏబీవీపీ స్టడీ చేసింది అసలు ఏముంది అందులో? ఏబీవీపీ ప్రతి కూడా స్టడీ చేసిన తర్వాతనే విద్యార్థులకు స్టడీ చేసినట్టయితే అందులో ఒకటి ఉన్నది స్థానిక భాషలో విద్యాభ్యాసం కొనసాగించే మీ ఆప్షన్ గా ఒకటి యూజ్ చేసి మొన్న కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. సో స్థానిక భాషలు కనుక ఫస్ట్ 10th అక్కడ స్టడీ చేసిన అనుకో విద్యార్థి, అక్కడ ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ మ్యాక్సిమం తెలుగులోనే చేయాల్సి వస్తుంది. తెలుగులోనే చేసిన తర్వాత ఎంఎన్సీ కంపెనీలో మనకు ఎలా ఇంటర్వ్యూలు ఎలా వస్తాయి, దానికి ఎలా ఏం సొల్యూషన్ ఇస్తావు? ఏం సొల్యూషన్ అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో తెలుసు, మనం స్థానికంగా చదువుకుంటూ కూడా మనం అనేక రకాలుగా మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి. ఆ విధంగా కూడా విద్యార్థికి నైపుణ్యం ఉంటే ఏ విధంగా విజయం సాధించవచ్చు. ఇప్పుడు స్థానిక భాష తెలుగు, మన తెలుగు వచ్చేసి తెలుగులో మనం విద్యార్థులు కొనసాగించి ఫస్ట్ నుంచి మొత్తం చేసిన తర్వాత మనకు ఇప్పుడు మనకు ఉద్యోగాలు అంటే ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు అంటే స్కిల్స్ లేక, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక మనం మెయిన్ చెప్తున్నాం. అలాంటి అప్పుడు తెలుగులో కొనసాగించినప్పుడు ఎంఎన్సీలు ఎలా క్రాక్ చేయగలరు? ఇప్పుడు మనం స్థానిక భాషతో పాటు ఇప్పుడు మన ప్రభుత్వం కనుక నిజంగా విద్యార్థుల పట్ల బాగుపడాలనే ఒక చిత్తశుద్ధి ఉంటే నువ్వు స్కిల్స్ ఎందుకు స్కిల్స్ దాంతో పాటు స్కిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మీరు ఏ రకం పోరాటం చేయగలుగుతారా గవర్నమెంట్ అంటే ఎంఎన్సీలో కూడా తెలుగు అంటే తెలుగులో కూడా ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఆ రకం పోరాటం చేయగలుగుతారా? తెలుగులో అది కాదు, మేము ఏబీవీపీ నుంచి ఏం చెప్తామంటే ఒక విద్యార్థికి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ ఉందో కోర్సులు ప్రవేశపెట్టమంటాం, సపరేట్గా క్లాసెస్ పెట్టమని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి చాలా చోట్ల ఏబీవీపీ స్వయంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు, లాంగ్వేజ్ గురించి ఇటువంటి క్యాంపులు కూడా పెట్టి చాలామంది పేద విద్యార్థులకి అందిస్తున్నారు. ఆల్రెడీ ఇది జరుగుతుంది. అంటే మీకు ఇందులో నూతన విద్యార్థులు ఏది బాగా ఫోకస్ ఏది నచ్చింది మీకు?
ఫోకస్ అంటే అన్ని మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏబిపి యాక్సెప్ట్ చేసింది వల్ల పరిశోధనకి ఎక్కువ అంటే ఉపయోగపడుతుంది. పరిశోధనలు ఈజీగా చేయడానికి స్థానిక భాషలు కావచ్చు లేకపోతే దేశం పోలిస్తే పరిశోధనకి ఎక్కువ ఫోకస్ ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏదైనా కూడా విస్తృతంగా సమావేశాలు చర్చలు జరిపిన తర్వాతనే ఫైనల్ గా ఏదైనా ఫైనల్ చేయడం జరుగుతుంది. ఏదో తీసుకొచ్చి పెడితే దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇది ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందో ఒక కామన్ స్టూడెంట్ కూడా క్వశ్చన్ చేయగలుగుతారు ఏదైనా మిస్టేక్ ఉంటే. ఇటువంటి పరిస్థితిలో ప్రతిదీ కూడా ప్రాపర్ గా ఫైనలైజ్ చేసిన తర్వాతనే ఇంప్లిమెంటేషన్ కోసం పెడతారని చెప్పేసి మా ఉద్దేశం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అసలు తెలంగాణలో? అసలు గ్రౌండ్ స్థాయి అంటే ప్రతి స్థాయికి వెళ్ళింది అసలు ఏబిపి? ప్రతి స్థాయికి వెళ్ళింది. కోవిడ్ వల్ల కాలేజెస్ రన్ కాకపోవడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అవ్వడం అంటే ఏబిపిలో ఉన్న వాళ్ళు కుటుంబ పరిస్థితుల రీత్యా ఇట్లా కొంచెం వెనుకకి వెళ్ళింది. లాస్ట్ ఇయర్ నుంచి ఒక 70% వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ నడుస్తుంది. ఈ ఇయర్లో 100% అన్ని సెంటర్స్కి రీచ్ అవుతుంది. పల్లెటూరు స్థాయి నుంచి మా పట్టణం వరకు కూడా ప్రతి ఒక్క శాఖలో కూడా ఏబివిపి వర్క్ నడుస్తుంది. ఈ ఉద్యమం పేరుతో గ్రామాల్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. గ్రామాల్లో ఉన్న విద్యార్థిని కూడా స్వయంగా కలవడం జరుగుతుంది. అసలు మిమ్మల్ని చెప్పాలంటే ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ఎందుకంటే ఒక డేరింగ్ డైరెక్టర్ ఇలాంటి ఉమెన్ కనబడి చాలా తక్కువ. ఎందుకంటే అసలు ఏబివిపి కానీ లేకపోతే వివిధ ఆర్గనైజర్స్ కావచ్చు ఏ ఆర్గనైజేషన్ కానీ ఏ స్టూడెంట్ సంబంధించిన ఆర్గనైజేషన్ రావాలంటే ఈ రెండు రోజులు ఉన్నటువంటి విద్యార్థులు చాలా ఎన్కరేజ్ చేస్తారు. దానికి అసలు విముఖత అసలు వ్యక్తం చేస్తలేదు ఏదో ఒక పొలిటికల్ వాళ్ళు అన్ని చెప్పేసి దాన్ని భావిస్తున్నాను పర్సన్. కానీ అందులో ఇంకా ఉమెన్ ఇలాంటి పోరాటం దాన్ని మేము ఒక గొప్పగా చూడొచ్చు. కాకపోతే ఎలాంటి అంటే ఇట్లా మనకు మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది ఏబీపీ? ఏబీవీపీ అనేది ఒక ఫ్యామిలీ. అంటే ఈరోజు ఇవాళ రేపట్లో అమ్మాయిని కాలేజీకి పంపించాలి, ఒక దూరంగా ఉన్న ప్రదేశానికి కాలేజీకి పంపించాలంటేనే ఈరోజు ఉన్న సమాజంలో ఉన్న సమస్యల పట్ల వివిధ కారణాలతో ఎంతోమంది ఆడపిల్లల్ని బయటికి రానియలేని పరిస్థితి. అటువంటి అప్పుడు ఏబీవీపీలో ఒక మహిళా సెక్రటరీగా నియమించడం అనేది ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి మొదటిసారి నాకు ఈ అవకాశం ఇచ్చింది ఏబీవీపీ. అంటే ఒక ఒక మహిళకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఎంత గౌరవం ఇవ్వాలో ఏబీవీపీ అంత రెస్పెక్ట్ ఇస్తుంది. అదేవిధంగా ఓన్ చేసుకొని ప్రతిదీ కూడా అది మంచి అయినా చెడైనా సరే ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి అనేక రంగాల్లో ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా ప్రోత్సహించడం వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడం జరిగింది. ఎంతోమంది మహిళలకి రక్షణ విషయంలో కావచ్చు అనేక సమస్యలు ఇంట్లో చెప్పుకొని కూడా ఉంటాయి. అటువంటప్పుడు విద్యార్థి పరిషత్తో అటాచ్మెంట్ ఉంటే ఒక చెల్లెలాగా ఒక అక్కలాగా ట్రీట్ చేసి అనేక సమస్యలను సాల్వ్ చేసిన పరిస్థితి కూడా చాలా ఉన్నాయి. ఏబీవీపీ అనేది ఒక జాతీయ భావంతో పనిచేసే సంస్థ. ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకేదో మిగతా సంస్థలు చేస్తుంటాయి అది కాదు. ఏబీవీపీ అంటే మన దేశం యొక్క పూర్వ వైభవం ఏదైతే ఉందో జాతీయ పునర్నిర్మాణం అనే నేషనల్ రీకన్స్ట్రక్షన్ అనే అజెండాతో జ్ఞానం శీలం ఏకత అనే అజెండాతో ఒక జాతీయ భావంతో పనిచేసే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. మన దేశం కోసం ఈ దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే భావన ప్రతి ఒక్క ఏబీవీపీ కార్యకర్తకు ఉంటుంది. ఈ దేశం కోసం పనిచేయాలనుకునే ఒక సైనికుడికి వస్తుంది. దేశం కోసం సేవ చేసే ఛాన్స్ ఒక సైనికుడు ఉంటుంది. ఆ సైనికుడికి అవకాశం లేని ప్రతి ఒక్కరు కూడా ఏబీవీపీలో జాయిన్ అయితే ఈ యొక్క దేశం కోసం పనిచేస్తున్న సైనికులే ప్రతి ఒక్కరు కూడా ఏబీవీపీ. నేను మీ పాంప్లెట్ చూశాను అందులో ఒకటి మర్చిపోయింది అంటే మామూలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టి రవైఎస్ఆర్ఐఎంలో ప్రవేశపెట్టారు. అప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ లో 35,000 రూపీస్ ఇస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు దాటిపోతుంది, 15 సంవత్సరాలు దాటిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ 35,000 రూపీసే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తారు అంటే ఇంజనీరింగ్ వచ్చేసి అంటే ఇప్పటికి కూడా దాన్ని పెంచలేదు. దానిపైన మీ మేనిఫెస్టోలో అసలు లేనలేదు ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి. అంటే ఫైనల్ కాలేజ్ ఫీజులు ఏమో లక్షల్లో పెరిగినాయి. ఒక మల్లారెడ్డి అయినా లేకపోతే ఇంకో ఏ కాలేజ్ తీసుకున్నా లక్షల్లో పోయిపోయింది. కానీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా అంతే ఉంది, గవర్నమెంట్ ఇంతవరకు కూడా పెంచలేదు. దీనిపై మీరు అసలు మేనిఫెస్టోలో లేదు. అయితే యాక్చువల్గా కొన్ని ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి, కంక్లూజన్లో కొన్ని ఫైనల్ చేయడం జరిగింది. మా మేనిఫెస్టోలో ఇది కూడా ఉంది, మేము ఇచ్చే ప్రెస్ నోట్లో కానీ ఎక్కడైనా దాన్ని కూడా రేపు సభలో కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా అసలు ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యవస్థకే ఏబీవీపీ వ్యతిరేకం. పూర్తిగా కార్పొరేట్ విద్యా విధానాలని బంద్ చేయాలని, ప్రభుత్వ విద్యని డెవలప్ చేయాలని చెప్పేసి ఏబీవీపీ మెయిన్ కాన్సెప్ట్. కెమెరామెన్ దీంతో అక్షిత్.